హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసన్న, వాడితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్. హాంకాంగ్ లో మంకీ వైరస్ అని ఒక వైరస్ బయటపడింది సార్. ఇప్పుడు ఇది ప్రపంచాన్నే భయపెడుతుంది. అసలు ఈ వైరస్ ఎలా పుట్టింది, దీని లక్షణాలు ఏంటి, ఇప్పుడు దీని నుంచి ఎలా జాగ్రత్త పడాలి సార్? యా, దీన్ని హాంకాంగ్ లో ఒక 37 ఏళ్ల మనిషి మగ వ్యక్తికి ఇది వచ్చింది. ఫస్ట్ కేసు అనమాట ఈ మధ్య కాలంలో. సో అందువల్ల ఇది ఒక కొత్త వైరస్ అని అంటున్నారు. యాక్చువల్గా కొత్తదేం కాదు, 1932లో ఫస్ట్ బయటపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 మందికి ఇది సోకినట్టుగా సిడిసి అంటారు, అంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అని అమెరికాలో ఉంటుంది ఈ సంస్థ. ఈ సంస్థ ప్రకటించింది. అయితే ఇప్పుడు దీని నుంచి కొంత అది హెచ్చరికలు జారీ చేసింది. సో అసలు ఈ జబ్బు ఏంటి, ఈ వైరస్ ఏంటి, దీని మంకీ వైరస్ అని ఎందుకు అంటున్నారు, దీని నుంచి ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలనేది మనం చూద్దాం. సో దీని పేరు యాక్చువల్గా హెర్పస్ బి వైరస్ అంటారు దీన్ని. అట్లాగే CEHV1 అని కూడా పిలుస్తారన్నమాట. ఓకే, ఈ బి వైరస్ అని కూడా సింపుల్గా అంటుంటారు. బి వైరస్ అని పేరు ఎందుకు వచ్చిందంటే 1932లో విలియం బ్రెబర్ అని ఒక డాక్టర్కి ఈ ఫస్ట్ ఈ జబ్బు వచ్చిందన్నమాట. ఆయన ఒక మంకీతో పనిచేస్తున్నప్పుడు మంకీ నుంచి ఇతనికి ఈ వ్యాధి వచ్చింది. తర్వాత ఆయన ఆ వ్యాధితోనే చనిపోయారు. అందుకని తర్వాత సైంటిస్టులు ఆయన బ్రెబర్ కాబట్టి, ఆయన బ్రెబర్ అనే బీ ఉంది కాబట్టి బీ వైరస్ అని పేరు పెట్టారు, బీ వైరస్ అని పెట్టారు. జనరల్గా దీన్ని మంకీ వైరస్ అని కూడా అంటుంటారు. నిజానికి ఇది మంకీల నుంచి ప్రధానంగా మనిషికి వస్తుంది, కోతుల నుంచి మనిషికి వస్తుంది. కోతుల మలం తొక్కిన, లేకపోతే కోతుల మిగతా మూత్రం కావచ్చు, వాటి హెయిర్ అట్లా డ్రాపింగ్స్ అంటారు కదా అట్లాంటివి, లేదా మంకీ కొరికినా కూడా ఘాటు ఉంటుంది కదా, అది వేసినప్పుడు కూడా దాని నుంచి కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో దీని దీంట్లో భయపడాల్సింది ఏంటంటే, ఇందులో ఒక వారం వరకు బయటికి తెలియదు మనకి. తెలిస్తే ముందు జాగ్రత్తలు తీసుకుంటాం కదా ముందు రాగానే, కానీ మనకి లక్షణాలు కనబడడానికి 1 వీక్ పడుతుంది. అట్లాగే ఫ్యాటాలిటీ రేటు అంటే చనిపోయే రేటు కూడా 80% వరకు ఉందన్నమాట. అంటే 100 మందికి సోకితే 80 మంది చనిపోయే అవకాశాలు దీంట్లో ఉన్నాయి. అందుకని ఇది కొంత ప్రాణాంతకమైన వ్యాధిగా చెబుతున్నారు. సో దీని లక్షణాలు తీసుకున్నప్పుడు జ్వరం ఉంటుంది, కండరాల నొప్పి ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, దద్దర్లు కురుపుల్లాగా కూడా వస్తాయన్నమాట. అట్లాగే దీన్ని యాక్చువల్గా న్యూరోట్రోపిక్ వైరస్ అని కూడా పిలుస్తారు. న్యూరోట్రోపిక్ వైరస్ అని ఎందుకంటారంటే నర్వస్ టిష్యూస్ని ఇది డ్యామేజ్ చేస్తుంది. సో అందువల్ల ఈ జబ్బు ఇది వైరస్ కానీ మనకు సోకితే మనకి కన్ఫ్యూజ్గా ఉండడం, బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. తల తిరుగుతున్నట్టు ఉండడం అట్లాంటివి కూడా వస్తాయన్నమాట. దాంతోపాటు బ్రీత్ ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైపోతుంది అన్నమాట. సో విపరీతమైన దగ్గు, ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. జనరల్గా దీనికి కూడా పీసీఆర్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని కూడా ఎలా చేస్తారంటే మన నోట్లో పెట్టి అది తీస్తారు, లేదా కురుపుల మీద మనకు కానీ కురుపులు వచ్చి ఉంటే వాటి మీద కూడా తీసుకొని ఈ టెస్ట్ చేస్తారన్నమాట. సో ఇది బేసిక్గా లక్షణాలు. సో ఈ ఇప్పటి వరకు కాజ్ అంటే కారణం ఏంటనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. రెండవది ఏంటంటే ఇది కేవలం మంకీస్ నుంచే కాకుండా ఇతర యానిమల్స్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మంకీ టు యానిమల్స్, యానిమల్స్ టు హ్యూమన్ అన్న కంటామినేషన్ కూడా జరిగే అవకాశం ఉంది. అందువల్ల యానిమల్స్తో పనిచేస్తున్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యవసాయం చేస్తున్న రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, అట్లాగే సిటీస్లో యానిమల్స్ పెట్స్గా ఈ మధ్య చాలా పెంచుతున్నారు. పిల్లులు కావచ్చు, లేకపోతే కుక్కలు కావచ్చు, లేకపోతే ఇంకొన్ని రకాల పెట్స్ ఎక్కువ ఉంటున్నాయి, మనం చూస్తున్నాం పెరుగుతున్నాయి. సో వాళ్ళు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే తాకినప్పుడు దాన్ని తర్వాత చేయగడుక్కోవడం ఇవన్నీ చేయాలి, కానీ చాలామంది ఏమో చేయట్లేదు అవన్నీ. సో దాన్ని ముద్దులు పెట్టుకోవడం, దాన్ని హగ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. సో కొన్ని ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాంటి వాళ్ళ అంటే పెట్స్, లేకపోతే ఇట్లాంటివి ఉండి హైజీనిక్గా లేని వాళ్ళ నుంచి, ఆ మనుషుల నుంచి మన మిగతా వాళ్ళకి కూడా వచ్చే అవకాశం
ఉందన్నమాట. సో అందుకనే ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది మా ఏదైనా గా ఎప్పుడైనా ఏ జంతువైనా మనల్ని కొరికిన, ఫర్ ఎగ్జాంపుల్ కోతి కొరికింది అనుకోండి, కొరికినప్పుడు ట్యాప్ కింద వాటర్ పెట్టి చేయి పెట్టి చేయి ఎక్కడ కొరికితే అక్కడ ట్యాప్ కింద పెట్టి దాన్ని క్లీన్ చేయాలి. అంటే దాంట్లో నుంచి వైరస్ బయటికి వెళ్ళే విధంగా ఫస్ట్ ఇమీడియట్గా చేయాలనేది చెబుతారన్నమాట. ఓకే. దాని తర్వాత టెస్ట్ చేసుకోవడం అవసరం. సో ఒక 1 వీక్ తర్వాత కానీ లక్షణాలు బయటపడవు. సో అందువల్ల లక్షణాలు బయటపడే వరకు ఆగకుండా మనకి ఇటువంటి కోతులతో ఏమన్నా మనం దగ్గరలో వెళ్ళడం అదేమన్నా జరిగినప్పుడు సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ టెస్ట్ చేసుకోవాలి. అట్లాగే కోతులతో పనిచేసే వాళ్ళు ఈ పర్సనల్ ప్రొటెక్షన్ కిట్ ఎక్విప్మెంట్ అంటారు కదా, పీపీఈ అంటారు, ఈ పీపీఈ కిట్స్ పీపీఈ కాస్ట్యూమ్స్ వేసుకోవడం అవన్నీ చేయాలి. అట్లాగే మాస్కులు ఇవన్నీ, ఇది జాగ్రత్తలు తీసుకోవడానికి. జనరల్గా ఏంటంటే దీంట్లో క్యూర్ ఏమి లేదు దీనికి, అంటే ఈ వైరస్కి క్యూర్ అయితే ఏమి లేదు, ఇప్పటివరకు ఎవరు ఏమి కనిపెట్టలేదు దీనికి, ఇంకా వ్యాక్సిన్ కూడా ఏమి లేదు. ఓన్లీ ఏంటంటే సపోర్టివ్ కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సిమ్టమ్స్, అంటే సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ అంటారు కదా, మనకి ఏ సిమ్టమ్స్ ఉంటాయో దాన్ని తగ్గించడానికి సపోర్టివ్ కేర్ ఉండడానికి మాత్రం ఉంది. ఇప్పుడు అసిక్లోవి అనే ఒక ట్యాబ్లెట్ని మాత్రమే, అసిక్లోవీర్ అంటారు దాన్ని, ఈ ట్యాబ్లెట్ దీనికి వాడుతున్నారన్నమాట ప్రజెంట్ అయితే. ఓకే. సో జనరల్గా ఏంటంటే మనకి ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా వస్తున్నాయంటే కరోనా తర్వాత మొత్తం WHO కానీ ఈ ఇందాక చెప్పిన సెంటర్ ఫర్ ద డిసీజ్ కంట్రోల్ ఇవి కానీ ఇవన్నీ ఏంటంటే ఎక్కువ అలర్ట్ చేస్తున్నాయి జాగ్రత్తగా ఉండమని. అంటే దీనివల్ల భయపడడం కాదు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి, పర్సనల్ హైజీన్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాలి అనేది ఎక్కువగా చెప్తున్నారు. అట్లాగే ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విధంగా ఫుడ్స్ తినడం, రెగ్యులర్గా మనల్ని మనం గమనించుకుంటూ ఉండడం, మనకి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే టెస్టులు చేసుకోవడం, ఇటువంటి జాగ్రత్తలు చెప్పడానికి WHO కానీ CDC కానీ ఇలాంటి సంస్థలు ఏంటంటే నిరంతరం వీటి మీద పనిచేస్తూ ఇటువంటి వైరస్ ఎక్కడన్నా ఒక చోట బయటకు వచ్చినా కూడా ప్రపంచాన్ని మొత్తాన్ని అలర్ట్ చేస్తున్నారు. ఆ మధ్య కూడా జంకల్లో నుంచి ఒక వైరస్ బయటపడింది, పశువుల నుంచి ఒక వైరస్ బయటపడింది, ఇప్పుడు ఈ మంకీ వైరస్ ఇది హాంకాంగ్లో ఉన్నప్పటికీ ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది చెబుతున్నారు. సో అందుకని ముఖ్యంగా కోతులతో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. అది కాటేసినా కూడా కోతులతో, కొంతమంది ఏంటంటే దేవాలయాల దగ్గరికి వెళ్ళి కోతుల దగ్గర తినిపించడం ఇట్లాంటివి చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు కొంత జాగ్రత్త, ముఖ్యంగా గుళ్ళు దగ్గరికి వెళ్ళే వాళ్ళు, కోతులు అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశాల్లో మనం తొక్కడం కానీ కాళ్ళతో లేకపోతే తాకడం కానీ అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు క్లీన్ చేసుకోవడం అవసరం. దాదాపు 20 సెకండ్ల మినిమం చేతులు కడుక్కోవడం. దాని ఏమంటారంటే పాత జబ్బులే మళ్ళీ కొత్తగా వస్తుంటాయి అనేది దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నిజానికి ఇది బయటపడింది 1932లో కానీ ఇది మళ్ళీ ఇప్పుడు హాంకాంగ్లో బయటపడింది. సో ఏ వైరస్ కూడా కంప్లీట్గా నాశనం అయ్యే పరిస్థితి లేదు, అవి ఎక్కడో చోట మళ్ళీ వచ్చి భయపెడుతూనే ఉన్నాయి. సో అందువల్ల మనకి కోవిడ్ తర్వాత ఏంటంటే పోస్ట్ కోవిడ్ నార్మల్ అనేది పోయింది, న్యూ నార్మల్ అని పేరు పెట్టారు. ఈ న్యూ నార్మల్ ఏంటంటే జబ్బులు కంప్లీట్గా పోవు, వాటితో మనం కలిసి జీవించాల్సింది, దానివల్ల మేనేజ్ చేసుకుంటూ రావడం ఇంపార్టెంట్. ఆల్రెడీ కొన్ని రకాల జబ్బులు ఉన్న వాళ్ళకి ఇది ఇంకా డేంజర్ అన్నమాట. ఆల్రెడీ డయాబెటిక్ కానీ బీపీ లేకపోతే ఆస్మా ఇలాంటివి ఉన్నప్పుడు ఇవి ఈజీగా వాళ్ళు వల్నరబుల్గా ఉంటారు, వాళ్ళని అటాక్ చేయడం ఈ వైరస్లకు ఈజీ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ కొంత స్ట్రాంగ్గా ఉండి హెల్త్ పరంగా కొంత గట్టిగా ఉంటే వాళ్ళని ఇవి టార్గెట్ చేయడం కొంత కష్టమవుతుంది. సో బేసిక్గా ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.